రాయలసీమ పప్పు అంగళి చేస్తున్నామండి. రెండు గ్లాసులు బియ్యము, అర గ్లాసు పెసరపప్పు. పొంగలి ఇంట్లో చేసుకుంటే చాలా బాగుంటుందండి. బయట తెచ్చుకున్నట్టు కానీ బాగుండదండి. అందుకని మేము ఇంట్లోనే చేసుకొని అందరం బాగా తింటాము. ఇలా పెసరలు వేయించుకోవాలండి. పెసరపేడలండి బాగా దోరగా వేగినాయి, బాగా సువాసన వస్తున్నాయి. ఇవి ఇప్పుడు దించి పెట్టుకోవాలండి. ఇలా ఎసుగు పెట్టుకొని కాగిన తర్వాత బియ్యము బేడలు వేసుకోవాలి. రెండు గ్లాసుల బియ్యానికి 8 గ్లాసులు నీళ్లు పెట్టుకున్నామండి. ఇప్పుడు ఎసురు కాలిందండి. కాలిన తర్వాత ఈ ఉప్పు వేయాలండి. బియ్యం కడిగి పెట్టుకున్నామండి, ఇవి వేసేయాలి. పెసరపేడలు వేయాలండి. ఇలాగండి అప్పుడప్పుడు ఇలా కలుపుతా ఉన్నాను. పప్పొంగలికి ఉప్పు దినుసులు వేసి తరువాత పెట్టుకోవాలి. నెయ్యి ఇష్టపడని వాళ్ళు నెయ్యి లేకుండా ఒట్టి నూనె వేసుకోండి. చిన్న చిన్న ముక్కలు వేసేసుకొని వేసేసుకోవాలి. ఇవి కూడా వేసేసుకోవాలి. శనగపేడ
పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు. జీలకర్ర ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. మిరియాలు ఒక్కలొక్కలు దంచుకొని వేసుకోవాలి. జీడిపప్పు అండి, ఇది దీంట్లోనే వేసి వేయించుకోవాలి. ఇది ఇంగువ పొడి అండి, ఇంగువ పొడి వేసేసుకోవాలి. మనము ముందుగా తయారు చేసి పెట్టుకున్నాం కదండి పొంగలి, దానిలో వేసి కలుపుకోవాలి. మరి అంతా కలిపిన తర్వాత 2 నిమిషాలు సన్న తెగన పెట్టుకొని దించేసుకోవాలి. ఇలాగా బాగా కలుపుకోవాలి. కలుపుకొని 1 నిమిషం ప్లేట్ పెట్టి మూత పెట్టి ఇది పొంగలండి రెడీ అయిపోయింది. ఇక కిందికి దించేసుకొని ఇక మనం తినేయొచ్చండి. రాయలసీమ పొంగలి రెడీ అయిపోయిందండి. టిఫిన్కు రండి, ఏమండి వేడి పొంగలి రెడీ అయిందండి. మీరు కూడా ఇలాగే చేసుకొని మీ భర్త గారికి పిల్లలు గారికి పెట్టండి, చాలా మెచ్చుకుంటుంది.